ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో దారుణం జరిగింది. ప్రేమించిన యువతితో గొడవ పడి ఆమెతోనే ఫోన్లో మాట్లాడుతూ బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ప్రేమించిన యువతి తనను మోసం చేసిందని, వేరే అబ్బాయితో క్లోజ్గా ఉంటూ తనను పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తాండూరుకు చెందిన ఇమ్రోజ్ పటేల్ గత కొన్నేళ్లుగా రాజేంద్రనగర్ పరమారెడ్డి హిల్స్లో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అనుష్క అనే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె ఇమ్రోజ్ను దూరం పెట్టింది. అది తట్టుకోలేకపోయిన ఇమ్రోజ్ పటేల్ ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదంతో మనస్తాపానికి గురైన ఇమ్రోజ్ తాను చనిపోతున్నట్టు చెప్పాడు. వెంటనే ఆమె అక్కడికి దగ్గరలో ఉండే స్నేహితుడికి విషయం చెప్పి ఇమ్రోజ్ ఇంటికి వెళ్లి చూడాలని చెప్పింది. అతను వెళ్లి చూసేసరికే ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు ఇమ్రోజ్. అయితే గతంలో కూడా ప్రియురాలితో గొడవ పడి ఇమ్రోజ్ 2 సార్లు బలవన్ మరణానికి యత్నించినట్టు తెలుస్తోంది. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. ఆ అమ్మాయి వల్లే ఇమ్రోజ్ చనిపోయాడని ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్. మృతుని సోదరుడిచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏంది గోపన్న, మళ్ళీ ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్ల అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.